వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరిగ్గా తర్వాత ఈ అంశం, పోలవరంపై మాట తప్పారు, మీడియాపై విరుచుకుపడుతూ ఉన్నారు. అంటే ఒక ఇంత కట్టలు తెంచుకున్నటువంటి ఆగ్రహంతో చేసి చెప్పాము అవ్వలేదు ఏంటి ఇప్పుడు అనేటువంటి తరహా మాట సార్, ఏం జరిగింది దీనికి సంబంధించి? ఒకసారి బయట కూడా వేస్తే చూద్దాం, విమర్శించినట్టున్నారు. అరపర్సెంట తొందరించిన ఎందుకు తొందర వెయిట్? ఈ రాష్ట్రం అంతా కూడా పాప అగ్రనాయకత్వం దగ్గర నుంచి కాదు, మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నిన్నంతా ఆ సిబిఎన్ ఆర్మీ తొక్కల ఆర్మీ అంతా కూడా పాపం నేనంతా చాలా కష్టపడినట్టున్నారు. మళ్ళీ రెండు ఛానల్ సాయంకాలం దాని మీద సెపరేట్గా ఒక ఐటెం పెట్టారు, ఏమని మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట. రే నెటిజన్స్ కదరా నాయన, పెచ్చ నీ పెచ్చ ఆర్మీరా ట్రోల్ చేసింది, ఏమవుతుంది ట్రోల్ చేస్తే? డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్, దానికి మెమ్మెలు పెట్టడం ఇంతగా అంత కష్టపడి గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుతుంది? ఏం పీకుతావు, ఏం పీకవు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేయలేమని దాని గురించి రాయి, నీకు దమ్ముంటే. సరే బాబు, ఆయన ఆవేశం ఆగ్రహం చెప్పే విధంగా కన్వే చేయకుండా మంత్రి స్థాయి అంటే అది అక్కడ అదే ఇంపార్టెంట్ సార్. ఆయన రాష్ట్ర మంత్రి సార్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి. మరి నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ చేయలేదు, మేము డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తాము, కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తామని చెప్పని చెప్పారు. ఆయన స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అంశం, రాష్ట్ర మంత్రిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉండి చెప్పారు. 5 కోట్ల మంది ప్రజలకి ఆయన బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఆ శాఖకు సంబంధించి. మరి వారు చెప్పినటువంటిది అంశం డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ రాలేదు కాబట్టి, డిసెంబర్లో కంప్లీట్ కాలేదు కాబట్టి, కంప్లీట్ కాలేదు అసలు ఎక్కడ వరకు వెళ్ళింది ఏంటి, దీనికి సంబంధించి ప్రభుత్వం నిద్రపోతుందా లేదా మంత్రి అసలు ఏం చేస్తున్నాడు అనేటువంటిది మీడియా తనదైనటువంటి శైలిలో తన ప్రశ్నల్లో వేస్తుంది. ఎందుకు తను చెప్పాడు కాబట్టి రాష్ట్ర ప్రజల తరపున మీడియాకి ఆ బాధ్యత ఉంటుంది, మీడియా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంటుంది. మరి ఆ ప్రశ్నించినందుకు ఏం పీకుతారు, ఇది పీకుతారా అది పీకుతారా అని చెప్పని మాట్లాడితే ఇంకా ఏమీ దానికి సమాధానం? ప్రజల తరపున ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాదైతే ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మంత్రిది. మంత్రి ఏం మాట్లాడాలి దానికి సంబంధించి? ఎస్ వర్షాలు వచ్చినాయి లేదా కోవిడ్ వచ్చింది, దీనివల్ల డిలే అయింది, కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు రాలేదు, లేదా తెలుగుదేశం పార్టీలో చేసినటువంటిది ఉమాసారథ్యంలో జరిగింది మొత్తం తప్పు, అందువల్ల డిలే అయింది, దీన్ని కావాలని దీన్ని వక్రప్రాశం చెప్తున్నారు లేదా మీడియా చేస్తుంది తప్పు అని చెప్పొచ్చు. ఆయన భాష మాట్లాడేటువంటిది దాన్ని ఉందాగా మాట్లాడటం వలన అది రాష్ట్ర ప్రజల తరపున ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక మంత్రిగా ఆయనకు హక్కు ఉంటుంది దాన్ని చెప్పొచ్చు. మీడియా అంతా ఎందుకు పోయి అక్కడ లోగోలు పెట్టింది? నువ్వు రాష్ట్ర మంత్రివి కాబట్టి నీకు ఆ బాధ్యతాయుతమైనటువంటి స్థానం ఉంది కాబట్టి పెట్టింది, లేకపోతే ఎవరికో దోమనబోయేవాళ్ళు పెట్టలేదే. ఆయనకు అది పెట్టినప్పుడు ఆయన చెప్పాల్సినటువంటిది ఎస్ మీరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు లేదా మీరు చేస్తుంది తప్పు, మీరు మీడియా ఇవ్వడం చేయడం తప్పు అని చెప్పొచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి దాంట్లో క్లారిఫికేషన్ ఇవ్వచ్చు, దానికి ఆయన రైట్ ఉంది. అలా కాకుండా మీరేం బిగుతారు వాళ్ళు ఏం బిగుతారంటే ప్రజలు బిగుతారు మనల్ని. ప్రజలు సరే మొన్న నెల్లూరులో 52కు 54కు మొత్తం గెలిచాడు అనుకుందాం, కానీ అంత అది కాదు కదా. రాష్ట్రంలో పోలవరం సబ్జెక్ట్ అనేటువంటిది రాష్ట్ర సబ్జెక్టు, రాష్ట్రానికి అది ఒక వరప్రసాదిని. మరి అటువంటి ప్రాజెక్టు విషయంలో ప్రజల కన్సర్ను, మీడియా కన్సర్ను, మీడియా దాని మీద రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి అలా కాకుండా ఇలా మాట్లాడి తప్పు చేసినప్పుడు లేకపోతే దాన్ని తప్పును ఒప్పు చేయాలనో లేదా ఒప్పుని తప్పు చేయాలనో దాన్ని తిట్టడం ద్వారా దాన్ని మేము గెలుచుకుంటాము, తిట్టి దాన్ని మేము ఏదో సాధిస్తాము, తిట్టి మేము వాళ్ళని అవమానించి మేము దాన్ని విజయం దుందుబిగా మేము వెళ్తామనంటే తిట్టినంత మాత్రాన అది సమాధానం కాదు. తిట్టినంత మాత్రాన మీరు అన్నటువంటి సబ్జెక్టుకి పరిష్కారం చూపల, తిట్టి మీరు చేయగలిగింది ఏమీ లేదు, సమాధానం చెప్పి దాన్ని విజయం పొందొచ్చు. మరి ఇంతకుముందు చేసినటువంటి పాలకులందరూ కూడా ఇటువంటి వాటి విషయాల్లో ఎంతో చక్కగా హుందాగా వ్యవహరించారు, కానీ అలా హుందాగా వ్యవహరించాల్సినటువంటి మంత్రి ఆ రకమైనటువంటి భాష వాడటం వలన ఏమి సంకేతం ఇస్తున్నాము, ఏమి ఇచ్చేస్తున్నాము? మరి అది వారి విజ్ఞతకి వదిలేద్దాం. మరి
వారి విజ్ఞతతో వారే చెప్తా ఏం చెప్తారో చూద్దాం. దినకర్ సిద్ధంగా ఉన్నారు సార్. యా దినకర్, ఏంటి దినకర్, ఏంటి పరిస్థితి, ఏంటి మంత్రి అనిల్ గారు, ఏ ఆయన ఆగ్రహం ఆవేశం అంటే విజయ దుందుబిలో నుంచి ఇంకా బయటకు వచ్చినట్లేరు. సరే విజయ దుందుబి అట్లా ఉంచినా కానీ సరే తిట్టడం అనేది సరే దాని మీద రెస్పాన్స్ ఇవ్వచ్చు కానీ తిట్టడం సరే కరెక్ట్ కాదు కదా, ఏంటి ఏమంటావు? అంశు గారు గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీడియా బాధ్యత నీకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నీకు అంత క్రేజ్ ఉంది. ఇరిగేషన్ మంత్రిగా అంటే జగన్ కి సంబంధించి స్ట్రాంగ్ ఫాలోయర్గా, వైసీపీకి సంబంధించిన మాస్ లీడర్గా ఫాలోయింగ్ ఉంది. అందుకే నీకు అంతమంది లోగోస్ పెడుతున్నారు, నీకు అంత ఫాలోయింగ్ ఉంది. మీరు చెప్పినట్టు ఇరిగేషన్ మంత్రిగా నిన్ను ఫాలో అవుతున్నారు, చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక ఇంటిని, మన సొంత ఇంటిని కట్టాలని స్టార్ట్ చేస్తేనే టైంకి కట్టుకోలేము చాలా సందర్భాల్లో, లేట్ అవుతూ ఉంటుంది. అలాంటిది మీరు అన్నట్టు కరోనా కావచ్చు, నిధుల కొరత కావచ్చు, భారీ వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇట్లా ఏదైనా సరే చాలా కారణాలు ఉన్నాయి, అవి చెప్పుకోవచ్చు. బేసిక్ గా మీడియా అంటే తన బాధ్యత చెప్తుంది. నీకు క్రేజ్ ఉంది కాబట్టి, ఇలాంటి నువ్వు ఒక డేట్ అనౌన్స్ చేసావు కాబట్టి కాలేదు కాబట్టి మీడియా ట్రోల్ చేసిందా, లేదంటే మీడియా వ్యతిరేకంగా కథనాలు ఇచ్చిందా, లేదంటే నెటిజన్స్ ట్రోల్ చేశారా, లేదంటే ఇంకో పార్టీ చేసిందా, ఏదైనా సరే అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఒక సాధారణ మనిషి కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి, వైసీపీలో కీలక లీడర్, మీరు అన్నట్టు దారిని పోయే దానాయి కాదు, నీకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి నిన్ను హైలైట్ చేయడం జరిగింది. సో దాన్ని నువ్వు గొప్పగానో ప్రౌడ్ గానో ఫీల్ కావాలి తప్పిస్తే దాన్ని మీడియా మీద ఆగ్రహం ప్రదర్శించడం లేదంటే తిట్టడం సరికాదు అనేది ఖచ్చితంగా మనం కూడా చెప్తున్నాం, ప్రజలు కూడా అదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వంశీ గారు. అయితే ఇరిగేషన్ మంత్రిగా ఈ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది, దానికి తాము రీజన్ కాదు, గత ప్రభుత్వం వైఫల్యాలు చాలా ఉన్నాయి, అందువల్ల మేము టైంకి చేయలేకపోతున్నాను కూడా ఆయన చెప్పారు. అయితే దాన్నే పాలిష్డ్ గానో లేదంటే ప్రజలకు మృదువుగా చెప్పే అవకాశం కూడా ఉంది, కానీ ఇంత హార్ష్ గా తనను ఒక డామేజ్ చేస్తుంది మీడియా అని చెప్పని సంబంధం లేని మనల్ని కూడా అందులో అందులో లాగడం అనేది మాత్రం విచారకరం వంశీ గారు. సరే అంటే ఒకటి, సరే మనల్ని తిట్టారు, సరే ప్రజల కోసం తిట్టించుకుందాం, రాష్ట్రం కోసం తిట్టించుకుందాం, సరే తిట్టించుకుందాం, సరే మనం తిట్టొద్దు, మనకు ఆ సంస్కారం లేదు, మనకు ఆ పద్ధతి లేదు, సరే మనం ఏదో మనం నిన్న కూడా ఏం చెప్పాము, కొంచెం ఇట్లా దీని మీద ఇది వస్తుంది, దీనికి కొంచెం సంబంధించి కొంచెం పరిశోధన చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి, మరి ఇప్పుడు చెప్పాలంటే మళ్ళీ రేపొద్దు నువ్వు తిట్టించుకోవడానికి సిద్ధంగా ఉండు దినకర్, మళ్ళీ నువ్వే అక్కడ ఉంటావు అనుకుంటావు నెల్లూరులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఎన్జీటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది, 120 కోట్ల రూపాయల జరిమానా విధించింది. దేనికి? పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్జీటి 120 కోట్లు పెనాల్టీ వేసింది. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 120 కోట్లు పెనాల్టీ వేసింది, ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి లేదా పోలవరానికి సంబంధించినటువంటి కట్టాలి, మరి ఇది చెప్పాలా వద్దా? మరి ఆయన మళ్ళీ మీరు అసలు అది ఎవరు చెప్పడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 120 కోట్లు వేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డబ్బులు పెనాల్టీ వేసినవాడిని, ఆ వేసినటువంటి అధికారులు లేదా వారిని లేదా మనల్ని లేదా ఇంకొకరిని ఎవరన్నా దీనికి సంబంధించి ఎవరిని అడిగిన వాళ్ళని వాళ్ళని కూడా కలిపి తిడతారా, లేకపోతే ఏంటిది? సరే వారు దీనివలన ప్రజలకు జరిగే ప్రయోజనం ఏంటి? ఎస్ ఫైనల్గా చూడాల్సిందేంటి? మనల్నో లేకపోతే ఇంకోరు ఇంకోటో అది విమర్శించుకోవటమో లేకపోతే దాన్ని ఘాటుగా మాట్లాడుకోవటమో కాదు కదా, దీనికి ఫైనల్గా ప్రజలకి వచ్చేటువంటి కంక్లూజన్ ఏంటి, ప్రజలకు ఎటువంటి ఇది వస్తుంది అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనిపైన సరే ఓకే దినకర్, సరే దీనికి సంబంధించి కొంచెం ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ భాష మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మహిళలు కూడా కొంత ఇబ్బంది పడినట్టున్నారు, ఏంటా ఇదని. సరే దాని మీద సరే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక భాష, కొత్త నిర్వచనంతో జరుగుతున్నటువంటి భాష, దానికి ఒక లిపి, దానికి ఒక వంశీ గారి ఇక్కడ ఒక్క విషయము, మనమైతే ఖచ్చితంగా ప్రైమ్ టైమ్ విత్ వంశీ అనేది మాత్రం అన్బయాస్డ్ గానే నడుపుతున్నాం. చాలా మంది అన్ని పార్టీలు కూడా దీన్ని చూస్తున్నాయి, ఫాలో అవుతున్నాయి. మన ఎక్కడ కూడా ఇరిగేషన్ మంత్రికి దీన్ని బాధ్యత వహించాలి, లేదంటే మీరు అన్నట్టు గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన ఫైన్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టరు, లేదంటే ఇరిగేషన్ మంత్రి కట్టరు, ఎందుకంటే ఇది ఇంజనీర్స్ చేసిన పొరపాటు కావచ్చు, లేదంటే ప్రకృతి పరంగా వచ్చిన పొరపాట్లు కూడా ఉండొచ్చు. అదే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 54 డివిజన్స్ గెలిచారు, నెల్లూరు కార్పొరేషన్ చరిత్ర లేదని కూడా మనం గొప్పగా వార్తలు ఇవ్వడం జరిగింది మహాజిస్తూనే, ఎందుకంటే నెల్లూరు పొలిటికల్ కెరీర్ లో ఆనం వాళ్ళకి కూడా సాధ్యం కాలేదని కూడా మనం ఆ రోజు ఇచ్చాం. అంటే అనుకూలంగా వార్తలు వస్తే ఒక రకంగా, వ్యతిరేకంగా వార్తలు వస్తే ఇంకో రకంగా, అంటే మనకు మీడియాకి సర్వసాధారణం మనల్ని పొగిడితే
మంచిది అంటారు, మనం విమర్శిస్తే మాత్రం చెడ్డ ఛానల్ అంటారు. సో మీకు తెలియదు కాదు. అదే అంతే 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 అంతే. ఏదైనా కానీ గురిగింజ తనకి తన కింద ఉన్నటువంటి నలుపు తనకు తెలవదట, ఏం చేద్దాం. సరే, మీడియాకైనా అంతే, పొలిటీషియన్స్కైనా అయితే అందరికీ అంతే. కానీ భాష విషయంలో మాత్రం అది మంచిది కాదు. సరే, దాని మీద తర్వాత ఇచ్చేద్దాం. సరే, టైం కూడా పోతుంది. ఓకే దినకర్. ఎస్ సార్. తర్వాత అంశం చూస్తే సార్, టీఆర్ఎస్లో టెన్షన్ టెన్షన్, ఎమ్మెల్సీ క్యాంప్.